లక్ష్మీ నరసింహస్వామి మరియు హనుమంతుడికి దేశంలో అనేక ఆలయాలున్నాయి. ఇక్కడి ఆలయ విశేషం ఏంటంటే కొండపైన నరసింహస్వామి ఉండే కొండ దిగువన హనుమంతుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. మరి కొండపైన కొండ దిగువన ఈ ఆలయాలు ఎలా వెలసాయి, దాని వెనుక గల పురాణం ఏంటి, అసలు ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా అద్దంకికి దగ్గరలో సింగరాయకొండ గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి సుమారు 600 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఈ స్వామివారు గొప్ప శక్తిమంతునిగా పేరు పొందారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే భూత ప్రేత పిశాచ పీడలు నివారణ అవుతాయని, అనారోగ్య సమస్యలు నివారణ అవుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయని భక్తుల నమ్మకం. ఇక పురాణానికి వస్తే క్షేత్ర మహత్యాన్ని అనుసరించి 14వ శతాబ్దానికి చెందిన సింగన్న అనే నృసింహస్వామి అనే భక్తుడు ఉండేవాడు. సింగన్న కూతురు నరసమ్మ. ఆమె రోజు ఆవులను మేపెందుకు కొండ మీదకు వెళ్లేది. ఆ ఊళ్ళో ఒక ఆవు పాలు ఇవ్వకపోవడాన్ని సింగన్న గమనించాడు. ఒకటికి 2 రోజులైతే అనారోగ్యం అనుకోవచ్చు, కానీ ఇన్ని రోజుల పాటు ఎందుకు ఇవ్వడం లేదా అని ఆలోచించాడు. అసలు సంగతేంటో కనిపెట్టాలని సింగన్న కూడా కొండ మీదకు వెళ్లాడు. అప్పుడు ఆవు కొండపైన ఒక రాయి దగ్గరకు వెళ్లింది. ఆ రాతి నుంచి ఒక బాలుడు ఉద్భవించి ఆవు పాలను తాగి వెళ్లడం చూసిన సింగన్న ఆశ్చర్యానికి అంతులేదు. తన ఆరాధ్య దైవమైన నృసింహస్వామి బాలుని రూపంలో వచ్చి పాలు తాగడంతో సింగన్న చాలా ఆనందపడిపోయాడు. తన కళ్లతో రాయి నుండి బాలుడు రావడం చూశాడు గనక ఆ రాతిని పరమ పవిత్రంగా భావించి అక్కడే నరసింహస్వామికి దేవాలయం కట్టించాడు. ఇదిలా ఉంటే కొండ దిగువన ఉన్న ప్రసన్నాంజనేయ స్వామికి సంబంధించిన స్థల పురాణం ఏంటి అంటే, సింగరకొండపై లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నిర్మాణం జరుగుతున్న దశలో ఒక మహాయోగి ఆ గ్రామానికి విచ్చేసి కొండ దిగువన చెరువు గట్టున ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వెళ్లాడు. అలా మహర్షి ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కొండ మీద ఆలయ పనిలో ఉన్న వారెందరో చూశారు. వాళ్లు కొండ దిగివచ్చి చూసేసరికి ఆ పుణ్యమూర్తి కనిపించలేదు. మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం మహజ్వాలంగా వెలిగిపోతూ కనిపించింది. దాంతో ఆ గ్రామస్తులు చుట్టుపక్కల వారు కలిసి లక్ష్మీ నరసింహ దేవాలయ నిర్మాణం పూర్తయ్యాక కొండ దిగువన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కూడా కట్టించారు. ఇలా కొండపైన కొండ దిగువన వెలసిన ఆ స్వామివార్లను దర్శనం చేసుకున్నటకు ప్రతి శని, ఆది మరియు మంగళవారాలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.